జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ఆ రోజు పాదయాత్రలో ఏవేవి ఆయన చెప్పారో ఆయన హామీలన్నీ కూడా యాక్ట్లో ద్వారా కానీ లేకపోతే అసెంబ్లీ ద్వారా కానీ ఆయన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ఒక ప్రొపగాండాతోనే గత 5 సంవత్సరాలు వాడు కాలం గడుపుకుంటూ వచ్చారు. వాళ్ళన్నీ కూడా చెప్పింది ఒకటైతే చేసింది ఒకటి. వాళ్ళు ప్రతిరోజు కూడా చెప్పింది ఇది వాళ్ళకి మనకి దాదాపు 35 లక్షల కోట్లు దాదాపు మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని చెప్పడం జరిగింది. ఉద్యోగాలు వచ్చేదానికి 30 లక్షల ఉద్యోగాలు మేము ఇది 5 సంవత్సరాల్లో తీసుకుని వస్తాం, అలాగే ఐటీ రంగంలో కూడా దాదాపు 1 లక్ష పైనే తీసుకుని వస్తాం అని చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా ఎందువల్ల జరగలేదని అంటే గత ప్రభుత్వంలో ఉండే పాలసీస్ వైఫల్యం తర్వాత. ఎందుకంటే ఈ ఇండస్ట్రియల్ పాలసీస్ ఏమి ఉన్నాయో అలాగే ఐటీ పాలసీస్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటే ఒకసారి పరిశీలన తీసుకొని వస్తే కేవలం కొంతమందికే అది ఆ పాలసీస్ ఒక విధంగా వేరే వాళ్ళకి వేరే విధంగా ఉండే తలికే ఈ అన్బ్యాలెన్స్ పాలసీస్ ఉండడం వల్ల చాలా కంపెనీస్ ముందు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి ముందుకు రాలేదన్నమాట. అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రియల్ టైం ఇన్వెస్ట్మెంట్తో పాటు రియల్ టైం ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదట. అందుకని ఈ రాష్ట్రం మొత్తం కూడా స్కిల్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ప్యారలల్గా కూడా తీసుకురాబోతున్నాం. ఇవన్నీ పరిశీలనలో తీసుకొని తప్పనిసరిగా మేము రాబోయే రోజుల్లో ఇది 25 ఫస్ట్ ఫేజ్లో మనం ప్రతి ఎంపీ నియోజకవర్గంలో ఒక మాస్టర్ స్కిల్ సెట్ ప్రోగ్రామ్ కింద పెద్దగా ఎత్తున కేటాయింపు చేయబోతున్నాం. అలాగే ఇటు ఐటీ పాలసీకి వచ్చేదానికి వైజాగ్ అనేది తప్పనిసరిగా బ్రాండ్ డెస్టినేషన్గా తీసుకురాబోతున్నాం. రేపు రాబోయే రోజుల్లో బెంగళూరుతో పాటు హైదరాబాద్తో పాటు వైజాగ్ కూడా కాంపిటీషన్ చేసేదానికి అన్ని విధాలుగా, ఎందుకంటే అక్కడ తీసుకురావాలంటే చుట్టుపక్కల మన వసతులు కల్పించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి. అందుకని రేపు రాబోయే రోజుల్లో వైజాగ్ చెన్నై కారిడోర్లో ఈ ADB బ్యాంక్ ద్వారా కానీ అలాగే వరల్డ్ బ్యాంక్ ద్వారా కానీ వచ్చిన ఫైనాన్సింగ్ లోన్స్ ఏవో వచ్చాయో అవన్నీ కూడా ఇండస్ట్రియలైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మేము ఎక్కువ కేటాయింపు చేయబోతున్నాం అన్నమాట. అలాగే మన జిల్లాలో ముఖ్యమైన చూసింది ఏంటంటే ఎస్పెషలీ మా ఆత్మకూరు నియోజకవర్గం చాలా వెనకబడిన నియోజకవర్గం. దాంట్లో ఇమీడియట్గా మేము 2 విషయాలైతే మనం ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో మేము ఫేజ్ 1 హై లెవెల్ కెనాల్ 1 అండ్ హై లెవెల్ కెనాల్ ఫేజ్ 2 ఎక్స్టెన్షన్ ఇమీడియట్గా టేకప్ చేయాలని. ఆ మెట్ట ప్రాంతానికి చాలా దగ్గర భూములు ఎక్కువ ఉన్నాయి. రేపు ఉదాహరణకి రేపు మనకి ఈ మన కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, అంటే ఆల్రెడీ మనకి మీ అందరికీ తెలుసు చాలా దగ్గర నెగోషియేషన్స్ కూడా చేస్తూ వస్తున్నాం, చాలా పెద్ద కంపెనీస్తో కూడా మనం మాట్లాడుతూ వస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మాకు డిసెంబర్ 26 లోపల ఆయన శంకుస్థాపన చేయాలనేది మాకు డెడ్లైన్ ఇచ్చారు, తప్పనిసరిగా అది పూర్తి చేస్తాం మేము. కేవలం రియల్ ఎస్టేట్ కోసం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ దందా చేసుకునే వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా వేర్ గోయింగ్ టు టేక్ ద ల్యాండ్ బ్యాక్. అది అక్కడ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఇప్పుడు మనకు ఉండే శ్రీ సిటీ కానీ మిగతా వ్యవస్థలు అయితే మాత్రం దే హావ్ గివెన్ అస్ అ క్వాలిటీ డెవలప్మెంట్. అలాంటి వాళ్ళు అయితే మాత్రం వీఆర్ గోయింగ్ టు గివ్ దమ్ ఎంకరేజింగ్ ఇదన్నమాట. కేవలం ఎస్సీజెడ్ పేరు మీద చాలా మంది ల్యాండ్ తీసుకొని ఉన్నారు. అలాంటి వాళ్ళు వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసుకొని ఉదాహరణకి రిలయన్స్ పేరుతో కొంచెం ల్యాండ్ కేటాయింపు జరిగింది. తీరా మేము ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే జనరల్గా మనం ఏమనుకుంటాం, రిలయన్స్ అంటే ముఖేష్ అంబానీయో అనిల్ అంబానీయో అనుకుంటాం. ఈ రిలయన్స్ పేరు అసలు ఎక్కడుందో, ఆ హెడ్ ఆఫీస్ ఎక్కడుందో కూడా మాకు తెలియటం లేదన్నమాట. తీరా చూస్తే ఒక స్మాల్ చేంబర్ బాంబే చేంబర్స్లో ఉన్నాయి. మనకి పేరు వరకు చూసేదానికి అప్ప పెద్ద వ్యవస్థ రిలయన్స్ వచ్చింది అనుకుంటున్నాం, కానీ ఇలాంటి పేర్ల ద్వారా కూడా మనం మోసపోతున్నాం అన్నమాట. ఇట్ ఇస్ నాట్ ఒరిజినల్ రిలయన్స్. దే వర్ సపోజ్ టు గివ్ ఆల్మోస్ట్ 1000 ఏకర్స్ బట్ వీఆర్ టేకింగ్ ఇట్ బ్యాక్. అంటే దట్ ఎంఓయు కూడా కాలేదు, కానీ క్యాబినెట్ దాకా పోయింది, గత ప్రభుత్వంలో క్యాబినెట్ దాకా వెళ్ళింది. సో అలాంటి వ్యవస్థలన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు టేక్ ద ల్యాండ్ బ్యాక్. వీఆర్ క్రియేటింగ్ అ వర్క్ ఫోర్స్ ఫస్ట్. అంటే ఇది ఎలా ఉందని అంటే ఈరోజు కానీ మనకి క్వాలిటేటివ్ వరల్డ్ క్లాస్ వర్క్ ఫోర్స్ కానీ మనం చేయలేదు అనుకోండి, ఏ ఇండస్ట్రీ అయినా ఇక్కడికి వచ్చేదానికి ఫస్ట్ వెనకాడతారు. ఒకవేళ వచ్చారనుకోండి కోరికలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు మన భూములు మన ఆస్తులు తీసుకొని ఉద్యోగాలు మాత్రం బయటపడిపిస్తున్నారు. అటు కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒక వర్క్ ఫోర్స్ క్రియేట్ చేస్తామనుకోండి, ఖచ్చితంగా ఎవరైనా వచ్చేదానికి, ఎందుకంటే వాళ్ళకి అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ వర్క్ ఫోర్స్. ఎవరైనా ఏ వ్యవస్థ అయినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐనోర్ స్టీల్ ప్లాంట్ తీసుకుంటాం, స్టీల్ ప్లాంట్ ఎక్కడ పెట్టుకుంటారు, మైన్ పక్కన పెట్టుకుంటారు. ఈరోజు మన మైన్ అనేది మన హ్యూమన్ రిసోర్సెస్, మన హ్యూమన్ క్యాపిటల్. అలాంటి హ్యూమన్ క్యాపిటల్ పెంచినప్పుడు తప్పనిసరిగా ఏ ఇండస్ట్రీ అయినా వచ్చేదానికి వెనకాడరు అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్
మా కెపాసిటీ ఏంటంటే ప్రతి ఎవ్రీ వన్ ఆఫ్టర్ 12th స్టాండర్డ్ షుడ్ బి స్కిల్ సెట్ డెవలప్డ్ అనేది ఆ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం. స్కిల్ సెట్ అనేది మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఎల్లకాలం వాచ్మెన్ కొడుకు వాచ్మెన్ గానే ఉండకూడదు. హీ హాస్ టు గ్రో ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంజనీర్ కావాలో లేకపోతే టెక్నీషియన్ కావాలనేది కోరుకుంటున్నాం. అదే ఇంజనీర్ అబ్బాయి హీ షుడ్ గో ఆన్ టు ద మేనేజ్మెంట్ రావాలనేది మేము కోరుకుంటున్నాం అన్నమాట.